హాయ్ ఫ్రెండ్స్ మన కరోనాకు సంబంధించిన ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటో కాదు మన క్వారంటీ ఆసుపత్రి క్వారంటైన్ హాస్పిటల్ నూట ఐదు సంవత్సరాల క్రితమే క్వారంటైన్ హాస్పిటల్ని ఏర్పాటు చేసిన గొప్ప త్యాగమూర్తి మానవతావాది నోబెల్ ప్రైజ్ గ్రహీత డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ మరి నూట ఐదు సంవత్సరాల క్రితమే మొట్టమొదటి క్వారంటీ హాస్పిటల్ అనేది ఎక్కడుందో తెలుసా అది ఎలా స్టార్ట్ అయిందో తెలుసా దాని గొప్పతనం ఏంటో తెలుసా మరి ఈరోజు అది దాని చుట్టూ చాలా గ్రామాలు వచ్చినాయి దాని చుట్టూ చాలా అది మన నగరానికి నడి మధ్యలోకి వెళ్ళిపోయింది మరొక కానకప్పుడు దాని ద్వారా ఎంతో మందికి సేవలందాయి వైద్య ప్రారంభం జరిగింది అని మీకు తెలుసా మరి ఆ క్వారంటీ ఆసుపత్రి కోసం ఇప్పుడు మనం మాట్లా అసలు ఇప్పుడు క్వారంట ఆసుపత్రిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రకృతి వైపరీత్యాలు అంటురోగాలు ప్రపంచాన్ని మానవ సమాజాన్ని అప్పుడప్పుడు అతలాకుతలం చేస్తూనే ఉంటాయి వాటి దాటికి కొన్నిసార్లు మనిషి దగ్గర సమాధానం ఉండదు అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం కూడా ఈ విపత్తులకు అతీతమేమీ కాదు కానీ వీటిని నివారించడంలో ఎదుర్కోవడంలో నిజాం నవాబులు చూపిన నిబద్ధత ముందుచూపు ప్రశంసనీయం పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూసీ నదికి వచ్చిన వరదలు నగరాన్ని దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎన్నింటినో అతలాకుతలం చేశాయి తుగ్వాని సీతంబర్ అనే స్థానికులచే పిలువబడే ఈ వరదలు దాదాపు యాభై వేల మంది ప్రజల ప్రాణాలు బలికొన్నాయి అయితే ఈ వరదల వల్ల సంభవించిన కాలుష్యం కారణంగా హైదరాబాద్లో ఎన్నో భరించలేని అంటురోగాలు వచ్చాయి కొత్త కొత్త రోగాలు గత్తర అంటే కలర హైదరాబాద్లో వ్యాపించి వేలాది మరణాలు సంభవించాయి మరి వీటి నివారణకు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో నగరానికి దూరంగా ఒక చిన్నపాటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యం ప్రారంభించాడు డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ కొన్ని రోజుల్లోనే మొత్తం ఆ వ్యాధిని ఎలా అరికట్టాలి అని అప్పుడు నిజాంకు చెప్పి హైదరాబాద్ రాష్ట్రం మొత్తం ప్రబలనట్లు ప్రజల్లో అవగాహన చేయాలని అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం చేసే లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన గొప్ప త్యాగమూర్తి డాక్టర్ డాక్టర్ సర్ రోనాల్ రాస్ కలరా మలేరియా మసూచి వ్యాధులు నివారణ చేసిన తర్వాత మన దేశంలోనే మలేరియాకు మందు కనిపెట్టిన నోబెల్ పురస్కారం అందుకున్న గొప్ప వ్యక్తి రోనాల్డ్ రాస్ ఈయన విదేశీయుడు అయినా మన దేశంలో పేదలకు వచ్చే అతి భయంకరమైన వ్యాధిని నిర్మూలనకు తన జీవితాంతం ఇక్కడే వైద్యం చేస్తూ ఇక్కడే తుదిశ్వాస విడిచిన గొప్ప త్యాగమూర్తి మానవతావాది డాక్టర్ సర్ రౌణ రాస్ ఇలాంటి వారు కొన్ని వందల మంది విదేశీయులు గొప్ప మానవతా విలువలు కలిగిన వారు మన దేశంలోనే ఉండి సేవలు చేశారు మరి హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పదిహేనులో వచ్చిన గత్తర అంటే కలరా టైఫాయిడ్ మలేరియా మసూచి రోగుల నుంచి ఇతరులకు రోగాలు సోకకుండా ఆయా రోగులను క్వారంటైన్లో ఉంచే పద్ధతి అప్పట్లోనే ప్రారంభించారు అందుకే దీనిని అప్పట్లో క్వారంటైన్ హాస్పిటల్ అని పిలిచేవారు అలా దేశంలో మొదటి క్వారంటైన్ ఆసుపత్రి ప్రారంభమైంది కాలక్రమేణా ఇది కోరంటీ హాస్పిటల్గా ప్రసిద్ధి చెందింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనికి ఈ ఆసుపత్రిని మార్చారు పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యకాలంలో ఈ ఆసుపత్రిలో మొదటిసారిగా వైద్యుల నిర్ధారణకు ఒక ప్రయోగశాలను ప్రారంభించారు హైదరాబాద్ ప్రాంతం ఉష్ణ మండల ప్రదేశం కావడంతో ఇక్కడ మలేరియా డెంగ్యూ చికెన్గునియా డిఫ్తీరియా డయేరియా మిజిల్స్ గవదబెల్లలు వంటివి ఎక్కువ వ్యాపించే అవకాశం ఉండేది అయితే ఏ వ్యాధి వచ్చినా వాటి సాధారణ లక్షణం జ్వరం ఈ ఆసుపత్రి వారు జ్వరంతోనే వస్తారు కాబట్టి ఈ ఆసుపత్రిని ఫీవర్ హాస్పిటల్ అని పిలవడం మొదలైంది దాదాపు పదమూడున్నర ఎకరాలలో నిర్మించబడిన ఈ ఆసుపత్రి వంద సంవత్సరాల నుంచి ఎందరో పేద రోగులకు వైద్యం వైద్య సేవలు అందిస్తూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సర్ రోనాల్డ్ రాస్ సతజయంతిని పురస్కరించుకొని ఈ ఆసుపత్రికి సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని పేరు పెట్టారు ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా నగరాభివృద్ధిలో భాగంగా నగరం నడిబొడ్డుకు చేరుకుంది చుట్టుప్రక్కల నల్లకొంట విద్యానగర్ తిలక నగర్ బర్కత్పుర అంబర్పేటలో ఏర్పడి ఫేవర్ హాస్పిటల్కు ప్రత్యేకతను సమకూర్చాయి హైదరాబాదు స్థానికులే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు రెండు వేల ఐదు శంకుస్థాపన చేయబడి రెండు వేల పదకొండు నుండి ఇక్కడ పనిచేస్తున్న వైరాలజీ ల్యాబ్ అత్యంత అధునాతనమైనది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు రోగాలను ఇక్కడ పరీక్షిస్తారు ఈ ల్యాబ్ ఏర్పాటుకు ముందు పరీక్షల కోసం రోగ నిర్ధారణల కోసం పూణేకు నమూనాలను పంపేవారు వీటి రిపోర్టులు రావడానికి నెలకు పైగా సమయం పట్టేది ఇది కాలయాపడతా కూడుకున్నదే కాకుండా కొన్నిసార్లు రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదు మొదట్లో ఏడు వార్డులతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం తొమ్మిది వార్డులతో దాదాపు మూడు వందల ముప్పై పడకలు ఉన్నాయి ప్రతి రోగానికి విడివిడిగా వార్డులు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ప్రతిరోజు దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది బయట రోగులు అవుట్ పేషెంట్స్ ఇక్కడికి వస్తారు అంటే ఏడాదికి దాదాపు రెండున్నర లక్షలు అంతేకాకుండా పదిహేను వేల మంది లోపల రోగులు ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తుంది రోగుల సేవ కోసం ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు డాక్టర్లు రెండు వందల డెబ్బైకి పైకి ఇతర సిబ్బంది ఉన్నారు వైద్యం కార్పొరేట్ మయమైన నేటి కాలంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి హైదరాబాద్లో ప్రముఖమైంది ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో క్వారంటైన్ అనే పేరు చాలా పాపులర్ అయింది వంద సంవత్సరాల క్రితమే దేశంలో మొదటి క్వారంటైన్ ఆసుపత్రి అయిన మన ఫేవర్ హాస్పిటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఈ ఆసుపత్రి స్థాపకులకు అందులో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మనమిచ్చే కనీస గౌరవం This is your friend Sudhakar Ramagiri.